వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమ జిల్లా పర్యటనలో పోలీసులు పలు చోట్ల నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలపాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. దీంతో జనసేన పార్టీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వరద బాధితులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రికి పార్టీ తరఫున వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే నిరసనకు దిగుతామని జనసేన పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. వరద బాధితులకి, తీవ్రంగా నష్టపోయినటువంటి వరద బాధితులకి మొక్కుబడిగా ఏదో మెతుకులు, ఇంగిలి మెతుకులు విధించినట్టుగా 2,000 రూపాయలు ఇవ్వటం కాదు, 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదిక మీద వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పంట నష్టానికి గురైనటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా వరి పంటకు సంబంధించిన వారు కానీ, కమర్షియల్ క్రాప్కి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వెంటనే సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటితోటి ఒక వినతి పత్రం ఇవ్వడానికి మాకు జనసేన పార్టీకి ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చేదానికి అవకాశం కల్పించాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. కోనసీమ కలెక్టర్ గారిని, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ గారిని. కానీ ఇప్పటివరకు మాకు సమాధానం రాలేదు. వారు సీసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఇప్పటివరకు సమాధానం రాలేదు. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి, పూర్తిగా వరద బాధితుల్ని గాలికి వదిలేసినటువంటి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని రేపు ఉదయం గంటి పెదపూడి గ్రామంలో నిర్వహించడానికి మేము నిర్ణయించుకున్నాం. దీనికి జిల్లా వ్యాప్తంగా జన సైనికులు అందరం కూడా పాల్గొంటూ గట్టిగా మా నిరసనని తెలియజేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం.